అండ్ వెల్కమ్ టు ఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్కి ఈ వారం శుభారంభం లభించలేదు. రెండు కీలక సూచీలు కూడా ఇవాళ సోమవారం నష్టాలతోనే ప్రారంభమై నష్టాలతోనే ముగిశాయి. ఐటీ షేర్లలో వచ్చిన లాభాలను ఇన్వెస్టర్స్ సొమ్ము చేసుకోవడంతో ఇంట్రాడేలో ఇండెక్స్లు నెగిటివ్ జోన్లో కదలాడాయి. అయితే బ్రాడర్ మార్కెట్లు మాత్రం మంచి పనితీరు కనబరిచాయి. ఆద్యంతం లాభాల్లోనే కొనసాగాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ 100 0.7% వరకు పెరిగాయి. చివరికి సెన్సెక్స్ 335 పాయింట్లు కోల్పోయి 60,506 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 89 పాయింట్లు తగ్గి 17,764 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్లో పిఎన్జీ హెల్త్ కేర్, రోజారీ బయోటెక్, వోడాఫోన్ ఐడియా బాగా వెనుకబడ్డాయి. రంగాల వారీగా చూసుకుంటే నిఫ్టీలో మీడియా, ఫార్మా సూచీలు 0.6% వరకు లాభపడ్డాయి. నిఫ్టీలో మెటల్ ఇండెక్స్ ఘోరంగా దెబ్బతింది, 2% పైగా పతనమైంది. వ్యక్తిగత స్టాక్స్ని పరిశీలిస్తే ఐటీసీ షేర్లు 2% లాభాలను ఆర్జించాయి. తద్వారా ఒక్కో స్టాక్ వాల్యూ సరికొత్త విలువకు, అంటే 388 రూపాయలకు పైగా నమోదు కావడం విశేషం. మహీంద్రా అండ్ మహీంద్రా ఫినాన్షియల్ సర్వీసెస్ షేర్స్ 10% ర్యాలీ తీశాయి. ఫలితంగా 2 ఏళ్ల గరిష్ట విలువ అయిన 267 రూపాయలకు పైగా చేరుకున్నాయి. 10 గ్రాముల బంగారం ధర 401 రూపాయలు పెరిగింది. అత్యధికంగా 56,986 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 189 రూపాయలు పెరిగి గరిష్టంగా 67,765 రూపాయలుగా నమోదైంది. క్రూడ్ ఆయిల్ ధరలో పెద్దగా మార్పు లేదు, అత్యంత స్వల్పంగా 9 రూపాయలు తగ్గింది. ఒక బ్యారెల్ ముడి చమురు 6,088 రూపాయలు పలికింది. రూపాయి వాల్యూ 81 పైసలు పడిపోయింది. డాలర్తో పోల్చితే మార్కం విలువ 82 రూపాయల 75 పైసల వద్ద స్థిరపడింది.